హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పియాత్రి న్యూస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీరు బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, లైఫ్ సైన్సెస్ అండ్ జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టోటల్ ఆల్ మిక్స్డ్ టాపిక్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతా ఉన్నారు. అంటే ఇందులో అన్నింటికి సంబంధించినటువంటి బిట్స్ అనేటటువంటివి ఉంటాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అండ్ ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. సో నంబర్ వన్ బిట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, రక్తం గడ్డ కట్టిన తర్వాత సేకరించే పదార్థం సీరం. రక్త పరిమాణంలో ప్లాజ్మా యొక్క శాతం 60%, ప్లాజ్మాలో నీటి యొక్క శాతం 85 to 90%. రక్తాన్ని రక్తనాళాల్లో గడ్డ కట్టకుండా చేసేటటువంటి పదార్థం హిపారిన్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది రక్తాన్ని రక్తనాళాల్లో గడ్డ కట్టకుండా చేసేటటువంటి పదార్థం అంటే హిపారిన్. అండ్ రక్తం గడ్డ కట్టడంలో ఉపయోగపడేటటువంటి ప్రోటీన్స్ ఫైబ్రినోజిన్ అండ్ ప్రోథ్రాంబిన్. పెద్దవారిలో ఎర్ర రక్త కణాలు ఎక్కడ ఏర్పడతాయి? ఆస్థి మజ్జ. అదేవిధంగా చిన్నవారిలో ఎర్ర రక్త కణాలు ఎక్కడ ఏర్పడతాయి? కాలేయం అండ్ ప్లీహం. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ఏమని అంటారు? ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ఏమంటారు? ఎరిథ్రోపైసిస్. అండ్ ఎర్ర రక్త కణాల యొక్క జీవితకాలం 120 డేస్. ఓకే, 120 డేస్, 120 రోజులు. ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక ఏది? ప్లీహం. అండ్ హిమోగ్లోబిన్లో ఉండేటటువంటి ప్రోటీన్, ఇది ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి క్వశ్చన్. హిమోగ్లోబిన్లో ఉండే ప్రోటీన్ ఏంటిది? గ్లోబిన్. అండ్ తెల్ల రక్త కణాల యొక్క జీవిత కాలం 12 నుండి 13 రోజులు. భక్షక కణాలని వేటిని అంటారు? తెల్ల రక్త కణాలని. అండ్ గాయాలను మాన్పే రక్త కణం బేసోఫిల్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. బేసోఫిల్స్ వీటిపైన ప్రీవియస్ ఇయర్స్లో క్వశ్చన్స్ రావడం జరిగినాయి. ఓకే, గాయాలను మార్చే రక్త కణం బేసోఫిల్స్. అండ్ ఎయిడ్స్లో నశించేటటువంటి కణాలు, ఇది కూడా ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి క్వశ్చన్. ఇటువంటి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎయిడ్స్లో నశించే కణాలు లింఫోసైట్స్. అండ్ రక్తాన్ని గడ్డ కట్టించే రక్త కణాలు రక్త ఫలకీకలు. ఓకే, రక్త ఫలకీకలు. ప్రతిరక్షకం బి గల వ్యక్తి రక్త వర్గం ఏ? ప్రతిరక్షకం ఏ గల వ్యక్తి రక్త వర్గం బి. ప్రతిరక్షకాలు ఏ బి రెండు కూడా లేనటువంటి వ్యక్తి యొక్క రక్త వర్గం ఏబి. అండ్ ప్రతిజనకాలు ఏ బి రెండు లేనటువంటి వ్యక్తి యొక్క రక్త వర్గం ఓ. అండ్ ఏబి రక్త వర్గం గల వ్యక్తులు విశ్వగ్రహీతలు. ఓకే, ఏ అండ్ బి రక్త వర్గం ఉండేటటువంటి వ్యక్తులు విశ్వగ్రహీతలు. వీరు ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళ యొక్క రక్తాన్ని కూడా వీళ్ళు తీసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా ఓ రక్త వర్గం గల వ్యక్తులని మనం విశ్వదాతలు అని అంటాం. ఓకే, విశ్వదాతలు అని చెప్పి అంటాం. ఓ రక్త వర్గం గల వ్యక్తులు ఎవరికైనా బ్లడ్ని డొనేట్ అనేటటువంటిది చేయొచ్చు. ఎన్నేళ్ళ వయసున్న ఆరోగ్యవంతమైన వ్యక్తులు రక్తదానం చేయొచ్చు? జనరల్లీ 16 నుండి 60 ఏళ్లలోపు ఎవరైనా సరే రక్తదానం అనేటటువంటిది చేయొచ్చు. ఒక వ్యక్తి రక్తాన్ని వేరొక వ్యక్తికి అతడి సిరల ద్వారా ఎక్కించే ప్రాసెస్ని మనం ఏమని అంటాం? దట్ ఈస్ కాల్డ్ రక్త ప్రవేశనం అని పిలుస్తాం. అండ్ రక్త వర్గాలను 1900 ఇయర్లో 1900 సంవత్సరంలో ఏ శాస్త్రవేత్త కనుగొన్నారు? ఓకే, ఇది చాలాసార్లు ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్. విఆర్ఓ కావచ్చు, పంచాయత్ సెక్రటరీస్ కావచ్చు, అండ్ ఇంకా వేరే గ్రూప్ 4 ఎగ్జామినేషన్స్లో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి కార్ల్ ల్యాండ్ స్టీనర్. ఓకే, రక్తవర్గాలను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త కార్ల్ ల్యాండ్ స్టీనర్. ఒక వ్యక్తి ఎన్ని నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చు? 3 నుండి 4 నెలల వరకు ఈ మధ్యలో చేయొచ్చు. ఓకే, ఒక వ్యక్తి ఎన్ని నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చు? 3 నుండి 4 నెలలకు ఒకసారి చేయొచ్చు. అండ్ ఇంకా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. సో ఇది కూడా ప్రీవియస్ ఇయర్స్లో వచ్చినటువంటి క్వశ్చన్ అని అనుకోవచ్చు. సేకరించిన రక్తాన్ని ఎన్ని నెలలు నిల్వ చేయవచ్చు? 3 నెలల వరకు. ఓకే, బ్లడ్ని 3 మంత్స్ వరకు దాన్ని నిల్వ చేయవచ్చు. అదేవిధంగా ఏ వ్యాధులు ఉన్నవారు రక్తదానం చేయకూడదు? ఎయిడ్స్, లికోమియా అండ్ హెపటైటిస్. మన దేశంలో సుమారు ఎంత శాతం మంది ఆర్హెచ్ ప్లస్ కలవారు ఉన్నారు? 93%. అండ్ అత్యవసర పరిస్థితుల్లో రక్తవర్గం తెలియనప్పుడు రక్తగ్రహీతకు ఏ వర్గ రక్తాన్ని
ఇవ్వవచ్చు. ఓ ఆన్సర్ వచ్చేసి ఓ. ఓ బ్లడ్ గ్రూప్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరికైనా సరే రక్తాన్ని ఇవ్వచ్చు, వాళ్ళనే మనం యూనివర్సల్ డోనర్ అని చెప్పి పిలుస్తాం. సో చూశారు కదా వీడియో, వీడియో కంప్లీట్ అయ్యేలోపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అగైన్.